జీరా రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకుందాం. నెయ్యి వేసుకుందాం. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చెక్క, 1 స్పూన్ జీరా వేసుకున్నాము. 2-3 పచ్చిమిర్చి చిలుకలు వేసుకున్నాము. ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్ 1 కప్పు. దీన్ని ఇందులో వేసేసి ఈ విధంగా ఒక 5 మినిట్స్ రైస్ని వేయించుకున్నాక కొత్తిమీర వేసుకోండి. కలుపుకోండి ఒకసారి. దీంట్లోకి 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 1 కప్ వాటర్ పోసుకోండి. కావాలనుకుంటే 1 కప్ కూడా పోసుకోవచ్చు. రైస్ని పట్టి పోసుకోండి. దీన్ని ఉడికించుకుందాము. రైస్ని 10 మినిట్స్లో ఉడికిపోతుందండి బాస్మతి రైస్ కాబట్టి. కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులోకి. తర్వాత ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది రైస్. ఈ విధంగా రైస్ ఉడికిపోతుంది చూడండి. మన జీరా రైస్ రెడీ. మన జీరా రైస్ రెడీ.